తన ప్రజలను ఎంతో ప్రేమించి వారి క్షేమాన్ని కోరిన రాజు అనుకున్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఒక మంచి రాజు కావాలి, కాబట్టి ఇప్పటి నుంచి యువరాజు ఎవరైతే బాగుంటుందో మనం ఆ యువరాజును సిద్ధపరిస్తే బాగుంటుందని చెప్పి ప్రకటన చేయించాడు మంత్రి గారి ద్వారా. ఏమని? బహు తెలివైన, జ్ఞానము కలిగిన, మంచితనము కలిగిన, యథార్థత కలిగిన యవనస్తులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు, వారిలో ఒక 10 మందిని సెలెక్ట్ చేయండి. 1000 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, 10 మంది వచ్చారు. ఆ 10 మందిలో ఫైనల్గా రాజుగారు 4 సెలెక్ట్ చేశాడు. ఆ రాజు అన్నాడు, మీకు ఒక పరీక్ష పెడతా, ఈ 60 బస్తా విత్తనాలు మీరు పట్టుకెళ్ళి మీరు విత్తండి. ఈ 60 బస్తా విత్తనాల వల్ల ఎవరికి ఎక్కువ బస్తాలు పంట పండుతుందో వారిని రాజు చేస్తా. మీకు 6 నెలలు టైం ఇస్తున్నా, ఈ 6 నెలల తర్వాత రండి. వస్తూ ఈ 60 బస్తా వల్ల ఎవరు ఎంత ఎక్కువ ఫలము పొందారో అన్ని బస్తాలు ఫలం తీసుకురండి. 4 60 బస్తాలు పట్టుకెళ్లారు. వాళ్ళు ఆ విత్తనాలు విత్తారు. ఒక్కొక్కడు కష్టపడి ఆ పంట తిరిగి తీసుకొచ్చి రాజుకు చూపించాలి. రాజుకు తిరిగి పంట చూపించాల్సిన సమయం వచ్చేసింది. కుర్రవాడు కష్టకాలంలో ఉన్నాడు, తండ్రి లేడు, తల్లిని పోషించాలి అనే ఆశ మాత్రం గుండె నిండా ఉంది. ఆ తల్లి దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు, అమ్మా మన రాజు మంచి రాజు కాబట్టి ఇచ్చిన ఆ 60 బస్తా నేను చాలా కష్టపడి విత్తానమ్మా, మరి ఏమైంది బాబు? అదేమిటోనమ్మా, కష్టపడి విత్తాను కానీ ఎక్కడ ఫలం మాత్రం కనిపించలేదమ్మా. ఆ తల్లి చెప్పింది, నాయనా దిగులు పడద్దు, నీ ప్రయత్నం నువ్వు చేశావు, యథార్థంగా వెళ్ళి చెప్పు, నీ యథార్థతను మాత్రం విడిచిపెట్టు మాకు. సరేనమ్మా. తీరా అక్కడికి వెళ్ళేసరికి మొదటి వాడేమో 10 బస్తాలు తీసుకొచ్చేవాడు, రెండవ వాడేమో 15 బస్తాలు తీసుకొచ్చేవాడు, మూడోవాడు 30 బస్తాలు తీసుకొచ్చాడు. అర్థమైపోయింది నాలుగో వాడికి, ఓడిపోయాను ఈ పందెంలో, ప్రతి ఒక్కరి దగ్గర బస్తాలు ఉన్నాయి, నా చేతిలో ఖాళీ ఉంది. రాజు వచ్చాడు, మొదటి వాడిని అడిగాడు, నీకు ఇచ్చిన 60 బస్తా విత్తనాలు ఏం చేశావు? రాజా ఇదిగో 10 బస్తాలు పంట పండించా. వెరీ గుడ్. రెండో వాడిని చూసి, మరి నువ్వేం చేశావు? 15 బస్తాలు పండి రాజా ఇవిగో. చాలా గొప్ప విషయం. మూడోవాడు, 30 బస్తాలు రాజా ఇవిగో 30 బస్తాలు. ఈ 30 బస్తాలు చూసి రాజు చాలా సంతోషిస్తూ, ఆహా మొదటి వాడి కంటే, రెండో వాడి కంటే, మూడో వాడివి అని నీవు 30 బస్తాలు పండించావు, నువ్వు సామాన్యుడు కాదు అని అంటున్నప్పుడు నాలుగో కుర్రవాడికి అర్థమైపోయింది, రాజుగారు ముఖం కూడా చూడడానికి యోగ్యుని కాదు అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. బాబు నీ లెక్క సంగతి ఏమిటి? ఆ కుర్రవాడు వచ్చాడు, అయ్యా జవాబు ఇవ్వడానికైనా నా దగ్గర ధైర్యం చాటల్లా, ఏమైందో చెప్పు, చెప్పడానికి నోరు రావట్లు, చెప్పు. 60 బస్తా విత్తనాలు మీరు ఇచ్చారుగా? ఇచ్చాను. నేను వెళ్ళి నమ్మకంగా విత్తాను. విత్తితే అదేమిటో, మీరు ఇచ్చినటువంటి విత్తనాలు మరి లోపం ఎక్కడుందో నాకు తెలియదు, అవి మొలకెత్తలేదు, ఒక్క మొలక కూడా రాలేదు, ఆ విత్తనాలన్నీ విత్తినా ఒక్క మొలక రాలేదు, నన్ను క్షమించండి రాజా, నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోతున్నప్పుడు రాజు చూశాడు, ఆగో, వెనక్కి తిరిగాడు, ఇట్రా భయపడుతూ వచ్చాడు. ఈ 3 దుర్మార్గులు, మోసగాళ్ళు, కాబోయే యువరాజు నువ్వే. ఈ కుర్రవాడికి ఏం అర్థం కాల, అదేంటి రాజా ఏం మాట్లాడుతున్నారు? కాబోయే యువరాజువు నువ్వే. ఎందుకని రాజా? నేను ఇచ్చిన విత్తనాలు అవి చచ్చిపోయిన విత్తనాలు, అవి మొలకెత్తే విత్తనాలు కావు. అందరికీ ఆ విత్తనాలు ఇచ్చాను. ఈ మోసగాడు 10 బస్తాలు తెచ్చాడు చచ్చిపోయిన విత్తనాలతో, వీడు 20 బస్తాలు 15 బస్తాలు తెచ్చాడు చచ్చిపోయిన విత్తనాలతో, వీడు 30 బస్తాలు తెచ్చాడు చచ్చిపోయిన విత్తనాలతో. మోసగాళ్ళై మోసంతో బస్తాలు తెచ్చారు. నువ్వు వస్తూ యథార్థతను తీసుకొచ్చావు, కాబట్టి నిన్ను నేను ఈ దేశానికి రాజు చేస్తున్నాను. ఒక రాజు ఒక యథార్థవంతుణ్ణి గుర్తించి హెచ్చిస్తే
రాజులకు రాజు పరలోకమందున్నాడు. తన బిడ్డలు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, యథార్థవంతులను బలపరచుటకు నా దేవుడు ప్రపంచమంతా వెతుకుతున్నాడు, చూస్తున్నాడు.